వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఎదగాలి అన్నా, మహాధనవంతులుగా ఉండాలి అన్నా చంద్రుని యొక్క అనుగ్రహం మనపై ఉండాలి. మరి ఆ చంద్రుని యొక్క అనుగ్రహం మనకి కావాలి అని అంటే అష్టమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు మీరు ఈ విధంగా చేయాలి. అష్టమి తిథి రోజున మొదలుపెట్టినటువంటి మీరు చక్కగా ఒక అరటి ఆకును తీసుకొని దానిలో పెరుగు అన్నాన్ని ఆ చంద్రునికి నివేదన చేయాలి. ప్రతిరోజు రాత్రి వేళ చంద్రునికి మీరు పెరుగన్నాన్ని నివేదనగా పెట్టి ఆవునీతితో దీపాన్ని పెట్టి మనసులో సంకల్పం చేసుకోవాలి. మీ యొక్క అనుగ్రహం మాపై ఉండాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించి మేము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని సంకల్పం చెప్పుకొని ప్రతి వ్యాపారస్తుడు కానీ ఉద్యోగస్తుడు కానీ వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి సంకల్పాన్ని ఆ యొక్క చంద్రుడికి చెప్పుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా అష్టమి రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు చేయాలి. పౌర్ణమి రోజున మాత్రం మహానైవేద్యం పెట్టాలి. చక్కగా అన్నము కూర ఇలా ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని పవిత్రంగా వండి అది చంద్రునికి నివేదన చేయాలి. నివేదన చేసేటప్పుడే మీరు ఎంతైతే స్వీకరించగలరో అంత మాత్రమే స్వామివారికి నివేదన చేసి నివేదన చేసినటువంటి ఆహారాన్ని మీరు మిగిల్చకుండా స్వీకరించాలి. ఇలా పౌర్ణమి రోజున చేయాలి. అలాగే సద్బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ వస్త్రదానం చేయాలి ఈ యొక్క పౌర్ణమి రోజున. ఇలా అష్టమి రోజున మొదలుపెట్టి పూర్ణిమ వరకు కూడా ఈ విధంగా చేసి చివరి రోజున ఈ విధంగా చేసినట్లయితే చంద్రుని యొక్క అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. అరటి ఆకులు దొరకనప్పుడు వెండి పళ్ళెంలో కానీ వెండి గిన్నెలో కానీ, చంద్రునికి వెండి అంటే చాలా ప్రీతికరం కాబట్టి వెండి పళ్ళెంలో కానీ గిన్నెలో కానీ మీరు పెట్టవచ్చు. అవకాశం ఉన్నవారు అరటి ఆకులో పెడితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా చేసినట్లయితే చంద్రుని యొక్క అనుగ్రహం కలిగి ఆర్థికంగా స్థిరపడతారు. తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అది యొక్క ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోయి అన్నింట్లోనూ కూడా స్థిరపడడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.